గతేడాది మన తెలుగు సినిమా ప్రపంచ వ్యాప్తంగా చేసిన మ్యాజిక్ గురించి అందరికీ తెలుసు మరి ఆ సినిమా ఏంటో తెలుసు కదా త్రిబ్లార్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియన్ వ్యాప్తంగా అందరినీ కట్టిపడేసింది రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా దాదాపు పన్నెండొందల కోట్ల వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇకిప్పుడు మరో ఘనత సాధించింది యావత్ ఇండియా మొత్తం ఎంతగానో ఎదురు చూస్తున్న ఆస్కర్ అవార్డ్స్ లో ఈసారి ఆర్ సినిమా కూడా భాగమైంది త్రిబులార్ లోని నాటు నాటు అనే సాంగ్కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కర్ రావడం ఇప్పటికీ అందరికీ కలలాగానే ఉంది మన తెలుగు సినిమా ఆస్కర్ అవార్డు గెలుచుకొని కొత్త చరిత్ర సృష్టించిందనే చెప్పాలి మరి ఇలాంటి ప్రతిష్టాత్మకమైన ఆస్కర్ అవార్డు అందుకోవటంతో రాజమౌళిపై మరోసారి ప్రశంసల జల్లు కురుస్తుంది ఈ మూమెంట్లో ఆయన చెబుతున్న నెక్స్ట్ పై అందరిలో మరింత ఆసక్తి పెరిగింది త్రిబులర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అగ్ర డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుందనే విషయం తెలిసిందే ఇప్పుడు ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగింది గ్లోబల్ వైడ్ గా ఈసారి రాజమౌళి తన నెక్స్ట్ సినిమాను అత్యున్నత స్థాయిలో తెరకెక్కించబోతున్నాడు ఇప్పటికే రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ స్టోరీపై కసరత్తు చేస్తున్నాడు మహేష్ బాబు కెరీర్ లో మొదటి పాన్ ఇండియన్ సినిమా కావటంతో ఈ సినిమాపైనే అందరి కళ్ళు పడ్డాయి మరి జగ్గన్న మహేష్ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో వేచి చూడాల్సిందే ఇక దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కెఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు మరి ఈ భారీ ప్రాజెక్ట్ లాంచింగ్ ఎప్పుడుంటుందో వేచి చూడాల్సిందే ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న గంట సిమ్మల్ని గట్టిగా కొట్టండి చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్ప అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం